పార్టీ ఈరోజు ఢిల్లీ దాకా చేరుకున్నది. మరి ఢిల్లీలో కూడా ఈరోజు తెలంగాణకు ఒక సొంత భవనం ఉండాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈరోజు మరి తెలంగాణ భవన శంకుస్థాపన కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరిగింది. ఈరోజు ఏదైతే పల్లెల్లో ఎగినటువంటి ఒక గులాబీ జెండా ఈరోజు ఢిల్లీలో ఎగిరబోతుంది అనడానికి మనం అందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం. మరి నాటి ప్రాంతీయ పార్టీలే నేను జాతీయ పార్టీలు ఆవిర్భవించి కూడా మరి దేశ రాజకీయాల్లో కూడా మరి ప్రాంతీయ పార్టీలు అవ్వ కొనసాగే విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజంగా ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఉద్యమ సమయంలో ఏదైతే మరి తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ సాధకుడు కారణ జన్ముడైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతూ మరి ఈరోజు ఆత్మగౌరవంగా ఢిల్లీలో కూడా మరి తెలంగాణ భవన్ ఉంది. ఢిల్లీలో కూడా మనకు తెలంగాణ గులాబీ జెండా ఎగిరే విధంగా మరి కేసీఆర్ గారు ఈరోజు నిజంగా ఇంత గొప్ప ముహూర్తం తీసుకోవడం మనమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ గులాబీ జెండా నీడన మనమందరం ఉండడం కూడా ఒక గర్వంగా ఫీల్ అవుతూ మరి ఈ యొక్క సంతోషాన్ని మనమందరం కూడా ఒకరికొకరం శుభాకాంక్షలతోటి ఆత్మగౌరవంతో సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ మరి టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులైనటువంటి గజ్జె జానయ్య గారి చేతుల మీదుగా ఈ యొక్క గులాబీ జెండాను ఎగురవేసి మనమందరం కూడా జై తెలంగాణ నినాదంతో మరి తెలంగాణ ఆత్మగౌరవం గర్వపడే విధంగా మన నినాదాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.